फ्रेंड्स इप्पुडु मनं दोपेश्वर इंजनीरिंग स्टाल दग्गर उन्ना सो इदि बेसिकल्ली वच्चेसि प्रासेसिंग प्लांट प्रासेसिंग यूनिट गुरिंचि वीळ्ळु स्टाल पेट्टारु सो वीरिनि अडिगि ఈ వీళ్ళు ఏమేమి ఎక్విప్మెంట్స్ ఏమేమి మిషనరీస్ ప్రొవైడ్ చేస్తారు సో వీటి పనితీరు ఎలా ఉంటుంది మొదలైన అంశాలన్నీ సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్ మీ గుడ్ నేమ్ సార్? వరుణ్. వరుణ్ సార్ మీ గుడ్ నేమ్? సార్ వీరేష్. వీరేష్ బాబు. వీరేష్ బాబు. ఓకే సార్ చెప్పండి సార్ ఆ స్టాల్ కా బారే మే ఆ కంపెనీ కా బారే మే కుచ్ బోలో సార్. తో జనరలీ జో చికెన్ షాప్స్ రహతే నా రోడ్ పే ఓకే వహాన్ పే బహుత్ అన్హైజీనికలీ చికెన్ కట్ కర్తే तो उसके लिए हम लोग इक्विपमेंट बनाते हैं जिससे okay. वो प्रोसेस क्लीन और साइंटिफिक एक तरीके में होना बोल के okay. तो एक दिन में 200 बर्ड्स से लेके 16,000 बर्ड्स तक कैपेसिटी का प्लांट्स बनाते हैं. तो ये जो बड़ा वाला प्लांट है okay. इसमें आप एक दिन में 16,000 बर्ड्स कर सकते हैं. तो okay. इसमें एक 18 से 20 अलग टाइप के इक्विपमेंट आते हैं okay. वो हलाल करने के लिए अंदर का जो इंटेस्टाइन जो सब वो निकालने के लिए फेदर्स या पर निकालने के लिए हर एक प्रोसेस के लिए एक इक्विपमेंट रहता डिजाइन रहता. तो हम लोग पूरा ये इक्विपमेंट बनाते और हम लोग 24 कंट्रीज में एक्सपोर्ट कर चुके हैं और हमारा कंपनी हैदराबाद से ही है. मुझे लाइव बर्ड्स हाँ दी मन ఇక్కడ పెట్టేసాం అన్నమాట. ఓకే ఈ కొద్ది ముందు పోయిన తర్వాత స్టన్నింగ్ మిషన్ ఉంటుంది. ఓకే స్టన్నింగ్ లో బర్డ్ అనేది కొద్దిగా షార్ట్ అవుతుంది దానికి. ఓకే షార్ట్ అయిన తర్వాత బ్లీడింగ్ చేత్తో కొద్దిగా కట్ చేస్తారు అన్నమాట. ఓకే బ్లీడింగ్ అయిన తర్వాత ఈ కటింగ్ అయిన తర్వాత బ్లీడింగ్ అవుతుంది. ఓకే బ్లీడింగ్ తర్వాత హాట్ వాటర్ లో పోతుంది. ఓకే ఇదంతా హాట్ వాటర్ హాట్ వాటర్ లో పోతుంది. సో ఓకే ఈ హాట్ వాటర్ లో పోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి సో ఇందులో మునుగుద్దిగా బర్డ్ పక్క బర్డ్ సో ఇందులో లోపలికి వెళ్తుంది. ఫెదర్స్ అన్ని క్లీన్ అయిపోయి సో దాని బూర్ తీయడం అన్ని స్కిన్ కూడా తీసేస్తా సార్? స్కిన్ కూడా తీసేసేది ఓన్లీ ఫెదర్స్ ఒకటే తీసుకోండి. బూరు మాత్రం తీసేస్తాయి. కోడి బూరు తీసేస్తా. బూరు తీసేస్తా. తీసిన తర్వాత ఇక్కడ ఇది దీనికి లెగ్స్ ఉంటాయి. ఓకే లెగ్స్ కటింగ్ అయ్యి దీంట్లో పడిపోతుంది. ఓకే లెగ్స్ కట్ అయిపోతుంది. లెగ్స్ కట్ అయిపోతుంది. ఓకే ఈ లెగ్ కటర్. ఓకే ఇది లెగ్ కటర్. లెగ్ కటర్. ఓకే ఇక్కడ లెగ్ కట్ అయ్యి వేస్టేజ్ కోడి దీంట్లో పడుతుంది. కోడి ఇందులో పడుతుందా? లెగ్స్ అట్లే ఉంటాయి అన్నమాట. తర్వాత మనం తీసుకోవాలి. ఓకే కోడి దీంట్లో పెట్టిన తర్వాత దీంట్లో చీల్డ్ వాటర్ ఉంటుంది. ఓకే చీల్డ్ వాటర్ లో నుంచి ఇది బయటికి వస్తాయి అన్నమాట. సో నీట్ గా క్లీన్ చేసిన కోడి బయటికి వచ్చేది వైట్ అయిపోతుంది. ఓకే కంప్లీట్. అంటే లోపల ఉన్న వేస్టేజ్ కూడా తీసేస్తారా? వేస్టేజ్ ఆ పేగులు తీసేస్తారు అన్నమాట. ఈ లైన్ లోనే తీసేస్తారు. ఈ లైన్ లో లోపలనే. సో ఫ్రెండ్స్ ఈ మిషన్ లోపలనే కోడి బూరు తీయడంతో పాటు దాని లోపల ఉన్న పేగులు అన్ని రిమూవ్ చేసేసి సో ఇక్కడికి వస్తుంది. కాళ్ళతోటి వస్తుంది. సో ఇక్కడికి రాగానే ఈ మిషన్ కాళ్ళు కట్ చేసి ఆ వేస్ట్ అయిన కాళ్ళు అటుపోతూ ఉంటాయి. బర్డ్ వచ్చి ఇందులో పడుతుంది. ఇందులోంచి ఇంకా క్లీన్ అయిపోయి బయటికి వెళ్ళిపోతుంది. బయటికి చీల్డ్ వాటర్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇది తిరుగుతా ఉంటుంది. కోళ్ళు దీంట్లో పడతాయి అన్నమాట. వాటర్ ఉంటుంది. చీల్డ్ వాటర్ ఉంటుంది. చీల్డ్ వాటర్ నుంచి కటింగ్ ఏం లేదు. ఇక్కడ కటింగ్ ఏం లేదు. స్కిన్ కూడా రిమూవ్ కాదు ఇక్కడ. ఏమో సార్ చెప్పండి సార్ దీని కెపాసిటీ ఎంత? అసలు 250 ఒక గంటకి 250 కోళ్లను ప్రాసెసింగ్ చేస్తాయి ప్యాకింగ్ చేయడానికి వీలుగా. ఓకే అంటే వాటి కవర్ కూడా చుట్టుద్దా? ఓన్లీ క్లీన్ చేసి అంటే రెడీ టు కట్ వరకు ప్రిపేర్ చేసి పెడతాయి. ఓకే పర్ అవర్ 250 బర్డ్స్ కట్ చేస్తాయి. ఓకే సార్ దీని అప్రాక్సిమేట్లీ దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు? మొత్తం మిషనరీతో సహా 50 లక్షల దాకా ఉంటుంది. 50 లక్షల వరకు ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది సో కోళ్లను ప్రాసెసింగ్ చేసే యూనిట్. ఇది కోళ్లను కట్ చేసి వాటి లోపల ఉన్న వేస్టేజ్ అంతా తీసేసి వాటిని నీట్ గా కటింగ్ చేయడానికి సిద్ధం చేస్తాను. సో బల్క్ ముఖ్యంగా దావతులలో కానీ పెద్ద పెద్ద బల్క్ ఆర్డర్స్ 2-3 టన్నుల కోళ్ళని కనుక మనం ప్రాసెసింగ్ చేయాల్సి వచ్చినప్పుడు మనసులో ఎంతో
మంది మ్యాన్ పవర్ ఇష్యూ మా అవసరం. సో అవేవి లేకుండా ఈ మిషన్ ద్వారా చాలా సింపుల్గా గంటకు 250 కోళ్లను ప్రాసెసింగ్ చేయొచ్చట. సో ఇది ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. సార్ చెప్పండి సార్, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఏంటి సార్? అసలు ఇది వచ్చేసి రెండరింగ్ ప్లాంట్. ఓకే. ఈ కోల్డ్ వేస్టేజ్ కానీ తర్వాత మామూలుగా చిక్స్ గుడ్లు ఉంటాయి కదా, అవును, గుడ్లు కూడా దీంట్లో వేసి పౌడర్ అయిపోతుంది అనమాట. ఓహో, అంటే మనం కోడి నుండి తీసిన వేస్టేజ్ మొత్తం, వేస్టేజ్ మొత్తం దాని పొట్టు కూడా వేయొచ్చా? కోడిగుడ్డు పొట్టు కూడా, కోడిగుడ్డు పొట్టు కూడా, పగిలిన గుడ్లు, కోడిగుడ్డు పొట్టు. సో మనకు మొత్తానికి పౌల్ట్రీలో వచ్చే వేస్టేజ్ అంతా ఇందులో వేయొచ్చా? దీంట్లో వేసేసి పైన నుంచి వేస్తాను అన్నమాట. ఓకే. పైన నుంచి వేసిన తర్వాత ఇక్కడ మనకు హీటింగ్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఈ హీటింగ్ అవుతుంది అన్నమాట. ఓకే. కట్టెలు కానీ డీజిల్ బర్నర్ ఉంటుంది. ఓకే. డీజిల్ బర్నర్ ఈ విధంగా ఉంటుంది. ఓకే. డీజిల్ బర్నర్ కానీ తర్వాత. సో ఇక్కడ మనం చూస్తుంది ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి కట్టెలు వేయొచ్చు. ఇందులో కట్టెలు వేసి కట్టెలు బొగ్గులు కానీ బొగ్గులు కూడా వేసి. ఓకే. వేస్తే హీట్ అవుద్ది. ఆ హీట్ తోటి ఇక్కడ టెంపరేచర్ 120-140 డిగ్రీ టెంపరేచర్ అవుతుంది. ఓకే. హీటింగ్ అయ్యి దీంట్లో ప్రెషర్ బిల్డప్ అవుతుంది. ఓకే. ఆ ప్రెషర్ దీంట్లో వచ్చేస్తుంది. ఓకే. సో దీంట్లో వచ్చేసి దీని నుంచి ఇక్కడ వాటర్ స్ప్రే అవుతుంది అనమాట. ఓకే. అక్కడ ఉన్న స్టీమ్ అంతా మొత్తం వాటర్ స్టీము మొత్తం దీంట్లో స్టోర్ అయిపోయింది. ఓకే. కంప్లీట్ పౌడర్ అయ్యి ఎక్కడి నుంచి వస్తుంది సార్? మన అవుట్లెట్ నుంచి వస్తుంది. ఓకే. ఎక్కడ ఉంది సార్? వ్యాక్యూమ్ ద్వారా ఇది మొత్తం డ్రై అయిపోతుంది. ఓకే. ఇక్కడ నుంచి అవుట్లెట్. ఓకే. ఇందులో నుంచి పౌడర్ బయటికి. పౌడర్ బయటికి. ఓకే. ఈ వచ్చిన పౌడర్ ఇది. ఓకే. వచ్చిన వేస్ట్ పౌడర్ ఇలా ఉంటుందా? ఇలా ఉంటుంది. ఓ సూపర్ సార్. ఇది వచ్చేసి హచ్చరీ వేస్టేజ్. ఓకే. హ్యాచరీ వేస్ట్. కొంచెం చేతిలోకి తీసుకోగలుగుతారా సార్? ఓకే. సో ఇది దేని దేనికి వాడతారు సార్? ఇది మామూలుగా ఫర్టిలైజర్స్. ఓకే. ఇది మీట్ మిల్. ఓకే. ఇది వచ్చేసి మీట్ మిల్. ఓకే. ఏంటి సార్ ఇది? అదే మన కోళ్ళ నుంచి వచ్చిన వేస్టేజ్. ఓకే. సో ఇది కూడా ఫర్టిలైజర్ వాడతారా? ఇది పోల్ట్రీ ఫీడ్ కింద కొద్దిగా. ఓకే. ఓకే. రైట్ సార్, సూపర్ సార్. సార్ ఇది వచ్చేసి ప్రైస్ ఎంత ఉంది సార్? వెండరింగ్ ప్లాంట్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ. ఇది వచ్చేసి 350-350 నుంచి ఉంది అనమాట. ఇది ఒక 20 lakhs దాకా ఉంటుంది. 20 lakhs వరకు ఉంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది రెండరింగ్ ప్లాంట్. ఇందులో మనం ఆ ప్రాసెసింగ్ యూనిట్లో మనకు ఉన్నటువంటి వేస్టేజ్ అంతా, పేగులు కానీ దాని. సో మనం అక్కడ మనకు మిగిలిపోయినటువంటి వేస్టేజ్ అంతా, కోడి బూరు, కాళ్ళు, దాని బ్లడ్ అన్నీ తీసుకొచ్చి ఇందులో పైన కానీ వేస్తే, వేసి ఇక్కడ మనం ఫైర్ ఇచ్చినట్లయితే, సో ఇందులోంచి బొగ్గు కానీ కట్టెలు పొయ్యి కానీ వాడి దీనికి హీట్ టెంపరేచర్ చేస్తే, ప్రొడ్యూస్ చేస్తే, సో ఇక్కడ నడిచే మిషన్ ద్వారా, సో ప్రెజర్ తోటి మొత్తానికి, సో దాంట్లో ఉన్న లిక్విడిటీ అంతా ఇందులో ఫిల్టర్ అయిపోయి ఫైనల్ అందులో ఉన్న ఘన పదార్థం పౌడర్ గా మారి ఇందులోంచి బయటికి వస్తుందట. సో ఆ పౌడర్ ను మనం ఎరువులుగా వాడుకోవచ్చు. బయో ఫర్టిలైజర్స్ రకరకాల పంటల్లో ఎరువుగా వాడుకోవచ్చు. ఇది అయితే నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. మనకు ముఖ్యంగా కోళ్ల ఫారాల్లో కోళ్ళని కట్ చేసే దాంట్లో చాలా వేస్టేజ్ అవుతుంది. 250 kg. సో ఈ వేస్టేజ్ నుంచి తయారైన ఈ పౌడర్ను ముఖ్యంగా వీళ్ళైతే 35 rupees పర్ కేజీ లాగా అమ్ముతారట ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఆక్వాలో మన చేపలకు కానీ రొయ్యలకు కానీ, మనం పెంపుడు రకరకాల ఉన్నాయి కదా, సో పెంపుడు జంతువులకు కూడా వీటిని ఫీడ్ తయారీలో వాడతారట ఫ్రెండ్స్. అలాగే కొన్ని పంటల్లో కూడా ఎరువుగా వాడుకోవచ్చట. ఎక్కువగా వచ్చేసి ఆక్వా
ఆక్వా రంగంలో వీటిని దానాగా ఉపయోగిస్తారు. సో చూశారుగా ఫ్రెండ్స్, కోడి వేస్ట్ నుంచి వేస్ట్ అయ్యేదాన్ని ఇంకో దానికి ఆహారంగా ప్రాసెసింగ్ చేసే ఎక్సలెంట్ యూనిట్ ఇది. వాటర్ 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 పానీ కథ. సో ఫైనల్ కంక్లూడ్ సార్, ఫైనల్ కంక్లూడ్ ఇవ్వండి. హమార కంపెనీ పోల్ట్రీ ప్రాసెసింగ్ ఆర్ జో భీ వేస్ట్ నికల్తా పోల్ట్రీ ప్రాసెసింగ్ మే సే ఉస్కే లియే భీ వేస్ట్ రెండరింగ్ ప్లాంట్స్ బనాతే హై. ఔర్ హమ్ లోగ్ ఇండియా మే అకేలే మ్యానుఫ్యాక్చరర్ హై జో దోనో కే లియే ప్లాంట్స్ బనాతే హై. సో అగర్ ఆప్కో కుచ్ భీ హమారే ప్రోడక్ట్స్ మే ఇంట్రెస్ట్ హై తో ఆప్ హమారే వెబ్సైట్ పే ఆ సక్తే www.dhopeshwar.in. Please visit our website www.dhopeshwar.in. Okay. जहाँ आपको सारे इक्विपमेंट्स प्रोडक्ट्स के बारे में इन्फॉर्मेशन मिलेगा और अगर कुछ भी इंटरेस्ट है तो हम आप डायरेक्टली हमको रीच आउट कर सकते हैं. ओके, थैंक यू सर, चला बाय एक्सप्लेन जैसा. थैंक यू वेरी मच. थैंक यू सर. सर्वेश्वर इंजीनियरिंग वाले का वीडियो. थैंक यू फॉर वॉचिंग दिस वीडियो. बाय फ्रेंड्स. बाय बाय.